అమాంతం పెరిగిపోయాయి. సరిపోదా శనివారం మన అందరి ముందుకు రాబోతుంది. బట్ నౌ ప్రియాంక మోహన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను గట్టిగా చెప్పట్లతో. ప్రియాంక, ఈ సినిమా మీకెంత స్పెషల్? అండ్ సరిపోదా శనివారం అప్డేట్స్ తెలుసుకోవాలని మేము వెయిట్ చేస్తున్నాం. ఎనీ స్పెషల్ అప్డేట్ ఫర్ అస్? ఎవరికి తెలియదు ఏదైనా సీక్రెట్? ఎవరికి? 8 డేస్ లో రిలీజ్ అవుతుంది అండ్ సో అప్పటివరకు వెయిట్ చేయమంటారు? అవును. సో అందరికీ నమస్కారం. చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ మీట్ చేస్తున్నాం ఆఫ్టర్ గ్యాంగ్ లీడర్ అండ్ శ్రీకారం. మళ్ళీ ఒక మంచి మూవీతో అండ్ అగైన్ పేరింగ్ విత్ నాని అండ్ వర్కింగ్ ఇన్ డివివి ప్రొడక్షన్. సరిపోదా శనివారం అండ్ ఓజీతో మళ్ళీ వస్తున్నాను. ఐఎమ్ సో సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ నా క్యారెక్టర్ పేరు చారులత, చారు. అండ్ ఐ డోంట్ నో వై సడన్లీ ఐమ్ ఫీలింగ్ నర్వస్ ఆల్ ఆఫ్ అ సడన్. ఐవ్ బిన్ ప్రమోటింగ్ ద ఫిల్మ్ పాస్ట్ వాట్ ఎవర్ హౌ మెనీ డేస్. సో చారు ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ క్యారెక్టర్. వెరీ మీరు నేను ఐ ప్లేడ్ అ కాప్ బట్ స్ట్రిక్ట్ కాప్ కాదు. ఇట్స్ అ వెరీ సాఫ్ట్ ఇన్నోసెంట్ క్యారెక్టర్. మీరు చూసినట్టు ఇట్ విల్ బీ అ వెరీ సాఫ్ట్ క్యారెక్టర్, విల్ నాట్ బి అ స్ట్రిక్ట్ కాప్. అండ్ వివేక్ గారు ఈజ్ రిటన్ అ బ్యూటిఫుల్ స్టోరీ అండ్ ఐ హ్యావ్ అ నైస్ లవ్ స్టోరీ విత్ నాని ఇన్ ద ఫిల్మ్. అండ్ ఐఎమ్ సో సో గ్రేట్ఫుల్ దట్ ఐమ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ 29th August రిలీజ్ అవబోతుంది. ప్లీజ్ వాచ్ ఇట్. And thanks to DVV Danaya Garu and Kalyan. Thank you so much for making me part of this film. Thanks, Nani, for letting me play Charu. And Dilraju Garu, thank you so much for coming here. And that's it. Yeah. థ్యాంక్ యూ ప్రియాంక. ఆల్రెడీ ట్రైలర్ చూసిన తర్వాత ఐఎమ్ ష్యూర్ మీ క్యారెక్టర్ చూడాలి బిగ్ స్క్రీన్లో అని మేము అందరం కూడా ఎదురు చూస్తున్నాం. ఇంకొంచెం సేపట్లో మళ్ళీ పిలుస్తాం. మా వాళ్ళ దగ్గర చాలా క్వశ్చన్స్ రెడీ చేసుకుని వచ్చి ఉంటారు, పేపర్లన్నీ ఫిల్ అయిపోయి ఉండొచ్చు. ఆ క్వశ్చన్స్ అన్నిటికీ మీరు వచ్చి మళ్ళీ సమాధానం చెప్తున్నారు కానీ. బట్ సరిపోదా శనివారం ట్రైలర్ రిలీజ్ అయిన వెంటనే ఇప్పుడు కూడా మనం యూట్యూబ్లో చూస్తే ట్రెండింగ్లో ఉంది అండ్ బోల్డ్ అనే మిలియన్స్ ఆఫ్ వ్యూస్ కూడా వచ్చేసాయి. మరి ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత సినిమా మీద క్యూరియాసిటీ అమాంతం పెరిగిపోయింది. కాబట్టి మరొకసారి ఇక్కడ ట్రైలర్ చూసేద్దాం, ఆ తర్వాత నెక్స్ట్ గెస్ట్ తో మాట్లాడించేద్దాం. కెన్ వి హావ్ ది ట్రైలర్? చాలా బాగా చేశారు. డైరెక్టర్ గారు కూడా చాలా బాగా రాశారు. ఆయన కథ చాలా బాగుంది. సూర్య గారు, ప్రియాంక మోహన్ గారు, ఇంకా చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. ముఖ్యంగా జేఎస్బి జాయ్ గారు, ఆయన మ్యూజిక్ డైరెక్టర్ చాలా బాగా చేశారండి. ఆర్ఆర్ మీరు సినిమా చూసాక మీకే తెలుస్తుంది. డిఓపి గారు, మురళి గారు, ఈ అందరూ ఖుషి. ఈ సినిమా పెద్ద హిట్ కాబోతుంది, చాలా సంతోషం. రోజు తొందరలో, అతి తొందరలో వస్తుంది. నాన్నగారు క్వశ్చన్ మీరు అడిగారా? ఓకే ఓకే. సో ఇంకా మీడియా నుంచి క్వశ్చన్కి టైం ఉంది కదా అనుకున్నాను, కానీ అప్డేట్ మాత్రం నాన్నగారు అడిగారు అక్కడి నుంచి. అతి తొందరలోనే వస్తుందండి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ షూటింగ్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఆల్రైట్, థ్యాంక్ యూ సార్. ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయి అడగడానికి, బట్ ఇంకొంచెం సేపట్లో మన మీడియా వారందరూ సిద్ధంగా ఉన్నారు కాబట్టి అప్పుడు మళ్ళీ పిలుస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. ఇప్పుడు దిల్రాజు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికి నమస్కారం. సో మన ట్రైలర్ లాంచ్ రోజే నేను ఉండాల్సింది. ఆ రోజు అవుట్ ఆఫ్ టౌన్ అవ్వడం వల్ల రీచ్ అవ్వలేకపోయాను. సో ముందు దానయ్య గారు థ్యాంక్ యూ వెరీ మచ్, త్రిబుల్ ఆర్ తర్వాత మీ బ్యానర్ నుంచి రాబోతున్న ఈ సరిపోదా శనివారంలో తెలుగు స్టేట్స్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్లో పార్ట్ చేసినందుకు థ్యాంక్ యూ దానయ్య గారు. ఎస్జే సూర్య గురించి కొంచెం ఎక్కువ మాట్లాడాలి నేను, ఎందుకంటే ఈ మధ్య నాకు గేమ్ చేంజర్ షూటింగ్లో ఎప్పుడు ఈ సినిమా గురించి మాట్లాడుతున్నాడు. గ్యాప్ వచ్చినప్పుడల్లా ఈ సీన్లో, ఈ సినిమాలో సీన్స్ చెప్పడము, హీరోకి నానికి ఎస్జే సూర్యకు
జరిగా టిట్ ఫర్ టాట్, ఇద్దరు ఫోటా పోటీ, చూస్తేనే అర్థమవుతుంది ట్రైలర్లో నువ్వా నేనా అంటే. నాని గారికి కూడా హెచ్ఏ సూర్య గారు విలన్గా ఆపోజిట్లో దొరకడానికి భలే మజా వచ్చినట్టుంది ఆన్ స్క్రీన్ కనిపిస్తుంది. సో హెచ్ఏ సూర్య గారు థ్యాంక్ యూ, ఈ సినిమా గురించి నాకు ఎప్పుడు షేర్ చేస్తూ ఉన్నారు. పోతే ఈ మధ్య ట్రైలర్ లాంచ్ అయినప్పుడు ఇందాక నేను చెప్పినట్టు ఆ రోజు బెంగళూరులో ఉన్నాను, అక్కడ ట్రైలర్ చూడగానే ముగ్గురికి ఫోన్ చేసేసా, ఒకటి దానయ్య గారికి థ్యాంక్ చెప్పడానికి అండ్ నానికి కూడా అంతే చాలా బాగుందని చెప్పా. బట్ డైరెక్టర్ సర్ప్రైజ్ చేశాడు ఈ ట్రైలర్ చూసినప్పుడు, డైరెక్టర్తో ఎక్కువసేపు మాట్లాడాను ఎందుకంటే ఆయన అంతకుముందు తీసిన సినిమాలు చూసాము, చాలా సాఫ్ట్గా పద్ధతిగా తీశాడు ఈ సినిమాని, ఎరగ తీసేశాడు. అంటే నాని గారికి ఒక ఎంసీఏ మేము చేసింది ఒక కమర్షియల్ అప్పుడు పెద్ద హిట్, దాన్ని బీట్ చేసింది దసరా, మళ్ళీ దాన్ని బీట్ చేయబోతుంది సరిపోదా శనివారం అనేది కాన్ఫిడెంట్గా చెప్పొచ్చు. సో నాని గారు అండ్ హెచ్ఏ సూర్య అండ్ ట్రైలర్ ఈ మూడు ద్వారా నేను చెప్పగలుగుతున్నాను ఈ 29th నానిగారికి ఒక మళ్ళీ దసరాని బ్రేక్ చేసే సినిమా రాబోతుందని. ఆల్ ది బెస్ట్ నానిగారు. అండ్ సో ఈ 29th ప్రియాంక కానీ ఇంకా అదర్ ఆల్ ఆర్టిస్టులు అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ ఆల్ టెక్నీషియన్స్కి ఆల్ ది బెస్ట్, ఈజ్ అ గోయింగ్ టు బ్లాస్ట్ ఆన్ 29th. ఈ సినిమా మీకు హిట్ ఎంత అవసరమో మాకు సినిమా ఇండస్ట్రీ కూడా అంతే అవసరం, కాబట్టి సినిమాని పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ రాజుగారు. ఒక డైలాగ్ లాస్ట్లో అదిరిపోయింది కదా, అది మీ మాటల్లో, పోతారు మొత్తం పోతారు, అయితే ఒక్కసారి చెప్పండి మీ స్టైల్లో. పోతాయి కలెక్షన్స్, అన్ని రికార్డ్స్ బ్రదర్ చేసేస్తాయి, దసరాను కొట్టేస్తాయి, అది పోతారు కాదు మా కలెక్షన్స్ కావాలి. అది సో కలెక్షన్స్ విధంగా మిగతా రావాలి రావాలి రావాలి. ఆల్ రైట్ సార్, ఇంకా దాన్ని కొంచెం రెనోవేట్ చేసి చెప్పారనమాట. థ్యాంక్ యూ సో మచ్ రాజుగారు, ఇంకొంచెం సేపట్లో మళ్ళీ తిరిగి పిలుస్తాం. మరి ఇప్పుడు మీ ఫేవరెట్ యాక్టర్ని నేను పిలవాలా మీరే పిలుస్తారా? రిక్వెస్టింగ్ ది నేచురల్ స్టార్ నాని గారు టు జాయిన్ us ఆన్ ది డైస్ ప్లీజ్. స్టైల్ అదేనండి నాని గారు, స్లీవ్ మీద వావ్ ఫెంటాస్టిక్. అందరికీ నమస్కారం, చాలా తిరుగుతున్నాం ప్రమోషన్స్ అని అన్ని చోట్లకి అన్ని సిటీస్, బట్ అన్నీ తిరిగేది మళ్ళీ తిరిగి ఇక్కడికి రావడానికే, మీ అందరినీ కలుసుకోవడానికే. దిస్ ఇస్ హోమ్ ఆబ్వియస్లీ అండ్ చాలా సంతోషంగా ఉంది. రాత్రి అర్ధరాత్రి దిగాను, పొద్దున్నే లేచి ఇమీడియట్గా ఇటు వచ్చేసాం అందరు మీ అందరినీ కలుసుకోవడానికి. లవ్ యూ ఆల్ అండ్ సరిపోదా శనివారం. మన 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 మధ్యలో ఒక ప్రామిస్ ఉంది, మన మధ్యలో ఒక నమ్మకం ఉంది, మన మధ్యలో ఒక బాండ్ ఉంది, ఈ బాండ్ని ఇంకా ఇంకా బలపరిచే సినిమా అవ్వబోతుంది. అండ్ ఇప్పుడే చెప్తున్నా, 29th రాత్రి 3 దిగి ఫ్లైట్ దిగి డైరెక్ట్గా రీరికార్డింగ్ దగ్గరికి వెళ్ళాను. సినిమా హాల్ సినిమా హాల్లా ఉండవు, కాన్సర్ట్లా ఉంటుంది ఈసారి. జేక్స్ బిజాయ్ చితక్కొట్టేస్తున్నాడు అండ్ ఎప్పుడెప్పుడు మీరు చూస్తారా అని ఎదురు చూస్తున్నాను అండ్ మీ అందరితో పాటు కలిసి నేను ఎప్పుడు చూస్తాను అని ఎదురు చూస్తున్నాను. ఇప్పుడే వచ్చి పక్కన కూర్చున్న వెంటనే దిల్రాజ్ గారిని అడిగాను మెయిన్ థియేటర్ ఏంటి అని, కన్ఫర్మ్ చేశారు సుదర్శన్ 35. సో వస్తున్నా సుదర్శన్ 35 mmకి మార్నింగ్ 11 o'clock షోకి వస్తాను. అయితే మీ అందరూ నాకు ఒక ప్రామిస్ చేయాలి, సుదర్శన్ 35కి నాతో కలిసి చూడడానికి వచ్చే ప్రతి ఫ్యాన్ ప్రతి ఒక్కరు కూడా ఇది కన్ఫామ్గా కట్టుకొని రావాలి సార్, ఓకే? సో కలుద్దాం, కలిసి ఎంజాయ్ చేద్దాం, కలిసి సెలబ్రేట్ చేసుకుందాం 29th రోజు. అండ్ వివేక్ ఆ రోజు వస్తాడు, ఆ రోజు తక్కువ ఇంకెక్కడ కనపడ్డు, ఆ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో పూర్తిగా మునిగిపోయి ఉన్నాడు. అండ్ ధనయ్య గారు ఆఫ్టర్ RRR అంత పెద్ద సక్సెస్ చూసిన తర్వాత మీకు తొందరగా ఇంకేది ఆనదు, కానీ ఇది ఆనతదన్న నమ్మకం ఉంది నాకు. అండ్ థ్యాంక్స్ కళ్యాణ్, యూ ఆల్వేస్ బీన్ దేర్ ఫ్రమ్ ద బిగినింగ్. అండ్ ధనయ్య గారు ఫ్యూచర్ ప్రామిసింగ్గా కనపడుతుంది. అండ్ వివేక్కి, మా డిఓపి మురళి గారికి అండ్ మన మా జేక్స్ విజయ్కి, మా టెక్నీషియన్స్ టీం అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్, ఎందుకంటే ఈ సినిమాకి చాలా చాలా ఎక్స్ట్రా కష్టపడ్డారండి. ఆ కష్టం అంతా మీకు స్క్రీన్ మీద కనపడుతుంది. ఇప్పుడు కూడా పోస్ట్ ప్రొడక్షన్ని చాలా, అంటే నాకు తెలిసి లాస్ట్ 2 నెలల నుంచి ఆల్మోస్ట్ వివేక్ నిద్రపోయింది లేదు, ఇంటికి వెళ్ళింది లేదు,
వాళ్ళందరి కష్టం చూస్తుంటే అనిపించి, అంటే మామూలుగా మన సినిమా బ్లాక్ బస్టర్ కావాలని మనం అందరం కోరుకుంటాం, గట్టిగా అవుతుందన్న నమ్మకం కూడా ఉంది. కానీ ఈసారి వాళ్ళందరి కోసం ఇంకొక వేరే లెవెల్కి రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, రీచ్ అవుతుందని నమ్ముతున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ మీ అందరికి కూడా. ప్రీ రిలీజ్ ఈవెంట్ 24th జరగబోతుంది, అండ్ ఆ ఈవెంట్ రోజు ఇంకా బోల్డ్ అన్ని డీటెయిల్స్ మాట్లాడుకుందాం. డెఫినెట్గా టీమ్ అందరితో కలిసి, మీ అందరితో కలిసి ఆ రోజు సెలబ్రేట్ చేసుకుంటాను. అండ్ సరిమప్ప అనే ఒక సాంగ్ ఇండియన్ ఐడల్లో బిట్ చూసి అందరూ ఆన్లైన్లో కూడా చాలామంది అడుగుతున్నారు ఎప్పుడు వస్తుంది ఆ సాంగ్, ఎప్పుడు రిలీజ్ అవుతుందని. దాని వెనుకున్న బ్యాక్ స్టోరీ ఏంటంటే, అది సినిమాలో కేవలం ఒక 2 సీన్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్గా వాడుతున్నాం ఆ పాటని. ఆ పాట మంచి పాట, నాకు చాలా ఇష్టమైన పాట, కానీ సినిమాలో పాటగా రాదు, అది ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ లాగా వస్తుంది. అయినా సరే ఆ పాట మీరు మిస్ అవ్వకూడదని చెప్పి సడన్గా ఒక డెసిషన్ తీసుకొని జస్ట్ 1 డేలో, జస్ట్ ఒక్కరోజులో నేను ఇంకా ప్రియాంక చాలా క్విక్గా మీ అందరి కోసం ఒక ప్రమోషనల్ సాంగ్ చేసాం. అది ఇంకొక 2 రోజుల్లో, అంటే మోస్ట్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు రిలీజ్ చేస్తాం. అండ్ అది కూడా మీకు అందరికీ చాలా నచ్చుతుందన్న నమ్మకం ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మనం లవ్ యూ 29th అంతే, మేము కాకుండా మీరే డైలాగ్ చెప్పినప్పుడు అందులో ఒక కిక్ ఉంటుంది. అండ్ ఎస్, నా కోపం వచ్చింది. అండ్ నా కోపం వచ్చిందంటే బ్లాక్ బస్టర్ కన్ఫామ్ అవ్వాల్సిందే. సో యా, థ్యాంక్ యూ సో మచ్ అండ్ మనం 24th రోజు ఇంకొంచెం డీటెయిల్డ్గా అన్ని డీటెయిల్స్ మాట్లాడుకుందాం. అండ్ ఇప్పటి నుంచి నాకు తెలిసి ఈ ఫీవర్ రోజు రోజుకి పెరుగుతూనే ఉంటుంది. అండ్ 28th రోజే ఈవినింగ్ యూఎస్లో ప్రీమియర్స్తో స్టార్ట్ అయిపోతుంది కాబట్టి హడావిడి 29th మార్నింగ్ మనం ఇక్కడ మొదలెడదాం. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. బ్లాక్ బస్టర్ అన్నారు కాబట్టి తథాస్తు అంటున్నాం మేము ఇక్కడ. వి నో యువర్ ప్యాషన్, మీ డెడికేషన్. ఏదైనా ఒక సినిమా మన ముందుకు తీసుకొస్తున్నారంటే ఆ ప్రమోషన్స్లో ఆయన మునిగిపోతే మామూలుగా ఉండదు. రాత్రి 2:00 కూడా ఎయిర్పోర్ట్లో కనిపిస్తూ ఉంటారు అనమాట ప్రమోషన్స్లో అటు ఇటు తిరుగుతూ. బట్ నాన్నగారు, వీఆర్ రియలీ రియలీ ప్రౌడ్ ఆఫ్ యువర్ జర్నీ. ఈ సినిమా కూడా అంతకు మించిన బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రిక్వెస్టింగ్ యూ టు కైండ్లీ స్టే బ్యాక్ ఆన్ ద డయాస్. అండ్ దానయ్య గారిని, కళ్యాణ్ గారిని స్టేజ్ మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. ప్లీజ్ దానయ్య గారిని బొకే ప్రెజెంట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి టు ఆ న్యాచురల్ స్టార్ నాని గారు. ఇప్పుడు మనందరి ఫేవరెట్ దిల్ రాజు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం అండి. దానయ్య గారు టు ప్రెజెంట్ ద బొకే టు ఆర్ దిల్ రాజు గారు. ఈ సినిమా మ్యూజిక్స్ ఆల్రెడీ సోనీ మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి రిలీజ్ అయింది. సో రిక్వెస్టింగ్ సోనీ మ్యూజిక్ రిప్రజెంటేటివ్స్ టు జాయిన్ అస్ ఆన్ ద స్టేజ్. Seeing all of the promotions of your film. Name kuda andi konja tired and excited both. Tired and both. We too. And more importantly, you are looking more promising than any other films promotions time. Thank you. This time. And meeru ippudu indaka ante cinema trailer nunchi ee chethiki idi kattukunnade enti sentiment what does it really stand for? And ippudu meeru show ku vachinappudu kuda idandaru kattuku raavalani cheptunnaru. What is the significance of it ande? Adi show modalavagane telustundandi. And obviously daniki aa cloth ki Saturday ki చాలా గట్టి సంబంధం ఉంది. అండ్ మీరు చాలా పోస్టర్స్లో కూడా చూసుంటారు నన్ను ఆల్రెడీ. ఎస్, ఇది ఈ రెడ్ క్లాత్ కట్టుకొని. బట్ నాకు తెలిసి ఆ రోజు ఆ షో అంతా ఈ క్లాత్తో నిండిపోతే ఐ థింక్ ఎమోషన్ కూడా పీక్స్లోకి వెళ్ళిపోతుంది అనుకుంటున్నాను. రెడ్ కలర్ అన్నా రెడ్ అండ్ దానికి ఒక రీజనింగ్, దానికి ఒక ఎమోషన్ ఉంది. అది ఏంటన్నది ఆ రోజు మీరు సినిమాలో చూస్తారు. అంటే ఇక్కడ ఎమోషన్ ఏంటంటే తెలంగాణ వరకు ఆయన కేసీఆర్ గారు అది కట్టుకోవడం అన్నది మొట్టమొదటి అక్కడే చూడడం మొదలైంది. మీరు చెప్పేదాకా ఎవరికి అది తట్టి కూడా ఉండదండి. లీక్ చేయలేము ఎప్పటి నుంచి కట్టుకుంటున్నా నాని ఇదని. లేదు సార్, ఈ సినిమాలో ఒక కాన్సెప్ట్ అని చెప్పేశాడు రెడీ. తర్వాత మీరు నార్మల్గా యాక్షన్ ఫిల్మ్స్, యాక్షన్ స్టోరీస్ అంటే మీకు చాలా ఇష్టం, అది చెయ్యాలని చాలా ట్రై చేశారు. కానీ ఈసారి అది నాకు సినిమా అంటే ఇష్టం అండి. నాకు అది యాక్షన్ కామెడీయా emotion, it doesn't matter at all. Of course. Yes, in sir. That particular taste and passion for cinema and the action part stands alone. Meeku ishtam anni mee sanithulu chaala mandi chepparu.
బట్ ఇంతవరకు అది జరగలేదు. వాట్ వాట్ రియల్లీ మీరు బాగా ఎంజాయ్ చేసిన పార్ట్ ఏంటండి యాక్షన్ పార్ట్ సినిమాలో? నా అలా అలా చూడండి, అలా చూడను, అలా అలా అప్రోచ్ అవ్వను. నేను బాగా ఎంజాయ్ చేసేది ద నరేటివ్ ఆఫ్ ఎనీ ఫిల్మ్, అండ్ ఈ సినిమాలో నరేటివ్ చాలా చాలా టైట్ ఉంది. సో అంటే మీకంటూ ఒక మార్కెట్ ఉంది టాలీవుడ్ లోనే కాదు దేశవ్యాప్తంగా కూడా మీకు మార్కెట్ ఉంది, బట్ ఈ సినిమాకి పర్టికులర్ గా చాలా గట్టిగా ప్రమోషన్స్ అనేవి స్టార్ట్ చేశారు, ఆల్ కంట్రీ సారీ స్టేట్స్ కూడా వెళ్తున్నారు. సో ఎందుకు పర్టికులర్ గా మీకంటూ ఒక మార్కెట్ ఉన్నప్పుడు? నిజం చెప్పాలంటే అండి, మన ఇప్పుడున్న మన ఓటీటీ రెస్ట్రిక్షన్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు, మిగతా స్టేట్స్లో మన రిలీజ్ చాలా మినిమల్ రిలీజ్ అండి. ఇట్స్ నాట్ ఎ హ్యూజ్ రిలీజ్ ఆర్ ఎనీథింగ్. కొన్ని తమిళనాడులో ఈసారి ఇట్స్ గోయింగ్ టు బి ఎ హ్యూజ్ రిలీజ్. హిందీలో ఇవన్నీ మీరు చూసుకుంటే మినిమల్ రిలీజే, నాట్ ఎ వెరీ బిగ్ రిలీజ్, బట్ మంచి రిలీజ్. అంటే అక్కడున్న ప్రేక్షకులందరూ చూద్దామని, సరిపోదా శనివారం చూద్దామని ఎదురు చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా వాళ్ళకి అందుబాటులో ఉండే థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. అయితే వెళ్ళి ప్రమోట్ చేయడం, ఇంతగా ప్రమోట్ చేయడం అన్నది కేవలం ఇప్పుడు ఇప్పుడు కొచ్చిన్ వెళ్ళేది తెలుగు స్టేట్స్ కోసం, తమిళనాడు వెళ్ళేది తెలుగు స్టేట్స్ కోసం, ముంబై వెళ్ళేది తెలుగు స్టేట్స్ కోసం. ఒక ఇక్కడ అక్కడ చేసాం కాబట్టి అక్కడే ప్రమోషన్ అలా ఏం లేదు. బేసిక్గా అందరినీ ఒకసారి పలకరించి అందరికీ సరిపోదా శనివారం గురించి షేర్ చేసుకొని సినిమా పట్ల ఒక అవగాహన తీసుకురావడానికి అవుట్ సైడ్ స్టేట్స్లో కూడా, అండ్ ఆ ప్రమోషన్ అంతా కూడా డెఫినెట్గా మన హోమ్ల్యాండ్లో కూడా ఉపయోగపడేదే కాబట్టి ఇది అక్కడ కోసమే అగ్రెసివ్ చేశారని కాదు, అన్ని చోట్ల మనసు పెట్టి సరిపోదా శనివారం అనే సినిమా కోసం పనిచేస్తున్నాం అంతే. హాయ్ హాయ్ జీవి గారు, మీ ట్రైలర్లోనే ఆల్మోస్ట్ కథ అంతా చెప్పేశారు. ఇందాక సాంగ్ వింటుంటే కూడా ఒక లిరిక్ ఉంది, శ్రీకృష్ణుడు సత్యభామ సహాయంతో రాక్షసుని చంపేస్తాడని. ఈ ఫిలింలో చూస్తే రాక్షసుడు విలన్ అండ్ సత్యభామ ఈజ్ హిజ్ అసిస్టెంట్ ఇన్ ద ఫిల్మ్. సో మీరు వీలైనంత వరకు మొత్తం రివీల్ చేశారు, స్టిల్ పీపుల్ ఆర్ ఈగర్ టు వాచ్ ఇట్ బికాస్ ఎలా ఉంటుంది అనేసి. మీకు రెసిపీ చెప్పామండి, టేస్ట్ మాత్రం థియేటర్లోనే తెలుస్తుంది. సో యు నో వాట్ హ్యాపెన్, వాట్ ఆర్ ద ఇంగ్రీడియంట్స్, బట్ నాలుగు టేస్ట్ తెలిసేది మాత్రం 29th రోజు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నాన్నగారు సార్, అంటే ప్రతి సినిమాకి ఆర్టిస్ట్గా కొత్తగా ఎక్స్ప్లోర్ చేసే అవకాశాలు దక్కుతూ ఉండే, అంటే క్యారెక్టర్ త్రూ. ఈ సూర్య క్యారెక్టర్ మీకు అలాంటి అవకాశాలు ఏమి ఇచ్చింది? ఒక ఆర్టిస్ట్గా ఇప్పటి వరకు ఎక్స్ప్లోర్ చేయని ఏదైనా ఒక ఎమోషన్ కానీ ఒక సన్నివేశాన్ని కానీ ఎక్స్ప్లోర్ చేసే అవకాశం సూర్య క్యారెక్టర్ ఇచ్చిందా? అలాంటిది ఏదైనా ఉంటే ఆ సన్నివేశం గురించి ఏమైనా చెప్పడానికి వీలవుతుందా? ఇచ్చిందండి. అంటే ఒక సన్నివేశం కాదు, ఓవరాల్గా సినిమాకి ఏంటంటే నాకు కొంచెం వెయిట్ లిఫ్టింగ్ అలవాటు నాకు సినిమాలతో. నాకు ఈసారి ఐ థింక్ ఐ జస్ట్ స్టుడ్ దేర్, ఐ జస్ట్ లెట్ థింగ్స్ హ్యాపెన్. సో ఈసారి బరువు నా భుజాల మీద మాత్రమే కాదు, అందరి మీద ఈక్వల్గా ఉంది. అండ్ ఐ థింక్ ఆ ఒక ఎక్స్పీరియన్స్, అంటే సూర్య అన్న క్యారెక్టర్ని ఇంత ఎనర్జీ ఉన్న సినిమాలో ఒక అటు ఎస్ జే సూర్య గారు, ఇటు జేక్స్ బిజా, వీళ్ళందరూ ఎనర్జీతో సినిమాని నింపేస్తుంటే అక్కడ ఒక సైలెంట్గా ఉండి ఒక కంపోజర్తో ఆ ఫ్రేమ్లో ఉండటం కూడా ఒక కొత్త ఎక్స్పీరియన్సే. సో ఇట్ వాజ్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. అంటే మీ క్యారెక్టర్స్ అంటే చూస్తూ ఉంటే గర్ల్ నెక్స్ట్ డోర్ కొంచెం వీక్ అని కాదు వల్నరబుల్గా ఉండే క్యారెక్టర్స్ ఎక్కువగా చేస్తున్నారు కదా, ఈ సరిపోదా శనివారంలో మీ క్యారెక్టర్లో ఏమన్నా కొత్తగా వేరియేషన్స్ ఏమన్నా చూడొచ్చా? అంటే ప్రీవియస్ ఫిల్మ్స్తో పోలిస్తే ఇది ఎంత డిఫరెంట్గా ఉండబోతుంది? నేను ఫస్ట్ టైం ఒక పోలీస్ కానిస్టేబుల్లా చేస్తున్నాను, ఇంతవరకు నేను చేయలేదు. సో అదే ఒక కొత్త. అంటే మీ పాత్ర తీరు నేను మాట్లాడుతాను, అంటే పాత్ర తీరు అంటే మీరు బిహేవియర్ కానీ బిహేవ్ చేసే తీరు సిమిలర్గా ఉంటుందా లేకపోతే వేరేలా ఉంటుందా క్యారెక్టరైజేషన్? నో నో లేదు, సిమిలారిటీ ఏం లేదు, బికాజ్ మీరు మూవీ చూస్తే తెలిసిపోతుంది. నేను ఐఎమ్ వర్కింగ్ అండర్ ఎస్ జే సూర్య గారు. సో నేను తన సిఐ, నేను కానిస్టేబుల్. సో వాళ్ళిద్దరికి నానికి ఎస్జే సూర్య సార్కి ఒక ఏంటి షాక్ అబ్జార్బర్ లాగా, నా వల్లే అన్నీ ఇప్పుడు వీళ్ళిద్దరూ ఎలా గొడవ పడతారు, ఏమేమి జరుగుతుంది అని
ద హోల్ స్టోరీ రివాల్వ్స్ అరౌండ్ షారూస్ క్యారెక్టర్. సో ఇట్స్ అ వెరీ బిగ్ అండ్ అన్ ఇంపార్టెంట్ రోల్ దట్ హావ్ డన్ టిల్ నౌ. సో యా, చాలా డిఫరెన్స్ ఉంటుంది. యాక్చువల్గా అవార్డ్ సినిమాలు అనేవి సపరేట్గా ఉంటాయి, బేసిక్గా కమర్షియల్ సినిమాలు అనేవి సపరేట్గా ఉంటాయి అనేది ఒక రెండు ఉండేది. బట్ మీ సినిమాలకి ఏంటి, ఒక పక్కన చూస్తేనేమో కలెక్షన్స్ కొట్టేస్తారు, ఒక పక్కన అవార్డ్స్ కూడా కొట్టేస్తారు, మీతో వాళ్ళు స్పేస్ ఇవ్వట్లేదు. అంటే చూసింగ్ ఆఫ్ ద అంటే చాలా అందరూ ప్రతి ఒక్కరు కథనే ఒప్పుకుంటారు, బట్ మీరు కథ విన్నప్పుడు ఇది కరెక్ట్గా ఆడియన్స్లోకి వెళ్ళగలదు అనేది ఒక ఆరు సినిమాల నుంచి చూస్తుంటే మీ గ్రాఫ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఏం చూసి ఒప్పుకుంటున్నారు సార్ కథ? మీరు అన్నట్టు యాక్చువల్లీ రెండు సపరేట్గా ఉంటున్నాయి అన్నారు కదా, ఈ రెండు సపరేట్గా ఉండకూడదు కదా టెక్నికల్లీ, లెక్క ప్రకారం ఎందుకు ఉండాలి అసలు అవి ఉండకూడదు. అండ్ నేను ఇలా నన్ను ఈ క్వశ్చన్ అడిగినప్పుడల్లా నిజంగా నేను చాలా సోచ్ చెప్పుంటాను ఇంటర్వ్యూల్లో, బట్ నిజం చెప్పాలంటే నాకే తెలియదు అండి. అండ్ ఐఎమ్ జస్ట్ బీయింగ్ ట్రైంగ్ టు బి అ గుడ్ ఆడియన్స్ ఆల్సో. అంటే అంత ఆలోచన నాకు తెలిసి ఎక్కువ ఆలోచించి అది ఒక సినిమా అయినా రిలేషన్షిప్ అయినా ఐ ఫీల్ ఓవర్ థింకింగ్ కిల్స్ ఇట్. సో నేను ఎక్కువ ఆలోచించకుండా జస్ట్ ఒక ప్రేక్షకుడిలాగా ఆలోచించి డెసిషన్ తీసుకోగలుగుతున్నాను ప్రస్తుతానికి. ఐ హోప్ ఐ విల్ నాట్ గెట్ డైల్యూటెడ్, ద ఆడియన్స్ ఇన్ మీ విల్ నాట్ గెట్ కరప్టెడ్ అట్ ఎనీ పాయింట్ అని ఐఎమ్ జస్ట్ ట్రైయింగ్ అట్. జనరల్గా ప్రతి సినిమాలో కూడా ఏంటంటే హీరో హీరోయిన్ మధ్య ఉండే కెమిస్ట్రీనే మనం ఇదిగా తీసుకుంటాం, బట్ ఈ సినిమాలో చూస్తే మీరు ఎస్జే సూర్య గారి మధ్య ఉండే కెమిస్ట్రీ నెక్స్ట్ లెవెల్లో అనిపిస్తుంది. అసలు అంటే ఆయన ఈ క్యారెక్టరైజేషన్కి సెట్ తీసుకోవడం కానీ దాంట్లో మీ ఇన్పుట్స్ ఏమైనా ఉన్నాయి, లేదా ప్యూర్ వివేక్ కాత్రేయస్ ఇదంటే డెసిషన్ అంటారు టు క్యాస్ట్ హిమ్? దాన్ని క్యాష్ చేయడానిక నూనె అది మొత్తం ఇట్స్ టీమ్ డెసిషన్ అండి. ఎస్ఏ సూర్య గారు అయితే పర్ఫెక్ట్ చాయిస్ అని మేము ఫిక్స్ అయ్యాం. అండ్ మేము ప్రతిరోజు లొకేషన్లో ఏ సీన్ షూట్ చేస్తున్నా సరే మేము తీసుకున్న డెసిషన్ ఎంత కరెక్టో ఆయన ప్రతిరోజు గుర్తు చేస్తూనే ఉన్నాడు. ఆఫ్టర్ ఎవ్రీ సింగిల్ టేక్ వీ ఫెల్ట్ దట్ అమ్మయ్యా ఈయన కాకుండా మనం వేరే ఆప్షన్కి వెళ్ళలేదని మాకు ప్రతిరోజు గుర్తు చేశాడు. యా సార్ నానిగారు చెప్పండి సార్, స్టోరీ అంతా శనివారం మీద డిపెండ్ అయింది కదా, ఇప్పుడు మరి గురువారం రిలీజ్ చేస్తున్నారు అది ఏమన్నా మీకు అనిపించలా? ఏం చేద్దామంటారు మీరు? అది కూడా సింక్ అయితే బాగుండేది అనిపిస్తుంది. కాదు ఏం చేద్దాం, శనివారం వేసి శనివారం తీసేద్దాం. సో తప్పదు కదండి, సినిమా కదండి, స్టోరీ శనివారం మీద ఉన్నంత మాత్రాన మీకు రిలీజ్ సినిమాకి మీరు రన్నింగ్లో ఉన్నప్పుడే ఈటీవీలో ఒక ప్రోగ్రామ్ వచ్చింది సరిపోదా శనివారం దాని పేరు కూడా, అది ఇంటిల్లి పాది అవునా, చాలా దగ్గరికి వెళ్ళింది టైటిల్ అని అనిపించింది నాకు. ఎవరికైనా తెలుసా? మీరు ఇది క్రియేట్ చేస్తున్నారు, మేము చూసాం ఈటీవీ సరిపోదా శనివారం అని లేదండి. జబర్దస్త్ బ్యాచ్ సరిపోదా శనివారం మార్చారు. ఇప్పుడు మార్చారా? మార్చాలైంది మీ స్టార్టింగ్ లో ఉన్నప్పుడే. అవునా? లాస్ట్ మంత్ అది మా వాళ్ళు మార్చారండి, వాళ్ళు ముందు కాదు మేము ముందు. సో మనం అదే కరెక్ట్. యా అలాగే ఇందాక సినిమాలో డైలాగ్ ఉంది పోతారు అందరు పోతారు అని దిల్రాజ్ గారు కరెక్ట్ గా చెప్పారు నాకు తెలియదు, నేను చెప్తున్నా లేదు. ఆయనకి సింగిల్ థియేటర్ చేయాలని రావట్లేదు అసలు యాక్టర్ సినిమాలకి. ఇప్పుడు ఓటీటీని ఓటీటీ వరకు ఉండకుండా అందరు పోతారు థియేటర్లకి వస్తా అని పోతారు ఓటీటీని అనే కాన్సెప్ట్ లో దిల్రాజ్ గారికి అనిపించిందేమో, నాకైతే అలా అనిపిస్తుంది. పోతారు ఓటీటీ దాకా ఆగరు, అందరు థియేటర్ పోతారు. అదే నానిగారు ఈ సినిమాకి సంబంధించి కథని ముందు నుంచి టీజర్ నుంచి ట్రైలర్ నుంచి రివీల్ చేస్తూ వస్తున్నారు, పాయింట్ ఏదైతే ఉందో. రీసెంట్గా ప్రమోషన్స్లో ఎస్జే సూర్య గారు కూడా అసలు మీకు శనివారం ఎందుకు కోపం వస్తుంది ఆయన అన్నింటిలో అన్ని ఇంటర్వ్యూలో రివీల్ చేస్తారు. సో ముందు నుంచి ఆడియన్స్ని ప్రిపేర్ చేస్తున్నారా అంటే పాయింట్ చెప్పడం వల్ల, కొన్ని కథలు చెప్పి ముందే ప్రిపేర్ చేయడం కూడా మంచిదే అంటారా? సార్ నిజం చెప్పాలంటే ఏమో ఐ డోంట్ నో, బట్ నాకు తెలుసు ఈ మధ్య అది ఆన్లైన్లో కానివ్వండి ఇంకోటి కానీ ఒకటి కానీ ఎక్కువ సినిమా లాంగ్వేజ్ ఇది ప్రతి జనరేషనల్గా మారుతూ ఉంటుందండి. బట్ చాలామంది ఈ మధ్య ఎక్కువగా మాట్లాడుతుంది ఏంటంటే ఏమంటారు అంటే తెలుసు అంటే ఏం జరుగుతుంది, లేదంటే ఇది ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, సర్ప్రైజ్లు ఉంటాయా, షాక్లు ఉంటాయా, దాని మీద వెళ్తున్నారు. అంటే అనుకున్న ఇప్పుడు ఏ సినిమా అయినా సరే గుడ్ గెలుస్తుంది చివరికి, ఈవిల్ ఓడిపోతుంది, అంత మాత్రం సినిమాని ప్రెడిక్టబుల్ అనగలం అనలేం కదా. అదే దట్స్ సినిమా ఇస్ ఆల్ అబౌట్ ఎక్స్పీరియన్స్. అంటే మీకు తెలిసిపోయిందా తెలియలేదా కాదు మోస్ట్ ఇంపార్టెంట్, మీకు మీరు ఎక్స్పీరియన్స్ మీరు చూస్తున్నంతసేపు మీకు ఒక గూస్ బంప్స్ వచ్చినాయా, మీకు బాధ వచ్చిందా, మీకు ఒక హై వచ్చిందా, మీరు వాళ్ళతో పాటు నవ్వుకున్నారా, మీరు ఈ 2.5 గంటలు 3 గంటలు మీరు ఎంగేజ్డ్గా ఉన్నారా, ఎంగ్రాస్డ్గా ఉన్నారా, ఇది కదా సినిమా. సినిమా అంటే ఇలా ఒక ఈ 4 ఫార్ములాల్లో టిక్ అయిందా, నాకు ఏమైనా అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ వచ్చిందా, నాకు ప్రీ క్లైమాక్స్లో ఇది వచ్చిందా, అలా కాదు కదా. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఇస్ ద ఫిల్మ్. సో ఐ జెన్యున్లీ నాకు ఐఎమ్ నాట్ స్కేర్డ్ ఆఫ్ టెలింగ్ ద స్టోరీ బిఫోర్ హ్యాండ్ అండి. అండ్ మీరు అన్నట్టు ఒక థ్రిల్లర్లు కానీ సస్పెన్స్ ఫిలిమ్స్లో మొత్తం చెప్పలేము, ఎందుకంటే అవి బ్యాంక్ అవుతాయి కాబట్టి.
మిగతా సినిమాలకి హ్యాపీగా కట్ చెప్పేయండి. ఇఫ్ ద ఫిల్మ్ ఈజ్ అబౌట్ ఎన్ ఎక్స్పీరియన్స్ దెన్ యూ కెన్, మీరు అసలు ఆలోచించకుండా డౌట్ లేకుండా చెప్పేయచ్చు. హలో అండి, హాయ్ హియర్, ఐఎమ్ బాబితా ఫ్రమ్ బిగ్ టీవీ. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు వాచ్ ది మూవీ ఆన్ 29th. సో ఇట్స్ ఆల్ అబౌట్ యాంగర్ ఇష్యూస్ కదా, మీ యాంగర్ ఇష్యూస్ గురించి స్టోరీ నడుస్తుంది. అండ్ రీసెంట్ ఇంటర్వ్యూలో కూడా మీరు చెప్పారు మీరు ఎక్కువసేపు యాంగర్ని హోల్డ్ చేసుకోలేరని. సో ఇన్ రియల్ లైఫ్ ఏదైనా యాంగర్ని హోల్డ్ చేసుకోకుండా రిగ్రెట్ అయిన ఇన్సిడెంట్స్ మీకు ఏమైనా ఉన్నాయా? అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిల్మ్ ఇస్ నాట్ అబౌట్ యాంగర్ ఇష్యూ అండి, దట్స్ జస్ట్ స్మాల్ పాయింట్. బట్ ఫిల్మ్ ఇస్ మోర్ అబౌట్ వాట్ ఈస్ ద రియల్ యాంగర్, నిజమైన కోపం అంటే ఏంటి అన్న దాని మీద సినిమా బేస్ అయి ఉంది. రియల్ లైఫ్లో నేను యాంగర్ ఇప్పుడు అసలు యాంగర్ పెద్దగా రాదండి, కంట్రోల్ చేసుకోలేని పరిస్థితి అప్పుడెప్పుడు ఒకసారి కాలేజ్లో వచ్చింది, దానికి రిగ్రెట్ అయ్యాను. రిగ్రెట్ అవ్వడమే కాదు దాని తాలూకు రిపర్కషన్స్ కూడా ఫేస్ చేశాను. అదే అండి, అదే చెప్తున్నాను, చాలా రిపర్కషన్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది. దాని డీటెయిల్స్లోకి వెళ్ళాను అనుకోండి, ఇప్పుడు మీరు నన్ను చూస్తున్న ఇమేజ్ మీ మీ మైండ్లో మారిపోతుంది. నేను వెంకట్, ఎన్టీవీ సార్, సరిపోతే శనివారం అంటున్నారు కానీ సేమ్ కాన్సెప్ట్ ఆల్రెడీ అల్లు అర్జున్ గారు చేశారు. నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా, దాంట్లో కూడా యాంగ్రీ మ్యాన్, ఆయన యాంగ్రీని దాన్ని కంట్రోల్ చేయడానికి చాలా చేస్తారు. దాంట్లో క్యారెక్టర్ పేరు కూడా సూర్య, ఇందులో మీది కూడా మీ పేరు క్యారెక్టర్ పేరు సూర్య. ఏం సింక్ ఇలా ఆల్రెడీ వచ్చిన క్యారెక్టరే కదా అది. మీరు రెండు చూసి ఇదే మాటనండి, అప్పుడు మనం ఈ డిస్కషన్ ముందుకు తీసుకెళ్ళచ్చు. అంటే అల్లు అల్లు అర్జున్ క్యారెక్టర్ మొత్తం కూడా సీరియస్, ఆ యాంగ్రీ మ్యాన్ మీరు చూసారు ఆల్రెడీ, మనం అందరూ చూసిన సినిమానే. సో మీరు సేమ్ అనుకుంటున్నారు కదా, మీరు సినిమా చూసి సేమ్ అని కన్ఫర్మ్ చేయండి అంతే. మీకు క్లియర్గా ఇంకంతే మనకి ఇంకో రెండు మూడు నెలలు వెయిట్ చేయక్కర్లే, జస్ట్ 7 రోజులు 8 రోజులే. మీరు చూసి ఇది రెండు సేమే అని హెడ్డింగ్ పెట్టండి, ఓపెన్ అయిపోతుంది. మీకే సార్, ఇందాక ఓజీ త్వరలో అంటున్నారు మరి పవన్ గారి బర్త్డే 2nd వస్తుంది సెప్టెంబర్, టీజర్ ఏమైనా వచ్చే అవకాశం ఉందా సార్? ఉంది ఉంది, డెఫినెట్లీ ఉంది. ఉందా? ఓకే, నైస్ సార్. దిల్రాజ్ గారు మీకు ఒక క్వశ్చన్ సార్, మీరు చాలా గేమ్ చేంజర్స్ చాలా బిజీగా ఉన్నారు, అయితే డిసెంబర్లో రిలీజ్ అంటున్నారు, ఈలోపు మేము కొన్ని ప్రాజెక్టులు కూడా నేను చేస్తున్నారని తెలిసింది, నాన్నగారితో కూడా ఒక ప్రాజెక్ట్ అనుకున్నారు అది బలగం వేణుతో అనేసి, అది ఉందా లేకపోతే ఏమైంది సార్? నాకంటే బెటర్ దానికి ఆన్సర్ నానే ఇస్తే. మేము ఒక్కసారి కలుసుకొని దిల్రాజ్ గారు, నేను వేణు, మామూలుగా ఎవరు నాని, ఎలాంటి డైరెక్టర్స్, ఎవరితో పనిచేస్తే నీకు చెప్పు, నువ్వు యూ టెల్ మీ వాట్ ఆర్ ద కైండ్ ఆఫ్ డైరెక్టర్స్ యూర్ లుకింగ్ ఎట్ అని అడిగితే, సార్ నాకు వేణు మీద ఉంది చాలా ఇంట్రెస్ట్, వేణు ఇస్ అ టెర్రిఫిక్ ఫ్యాంటాస్టిక్ యాక్టర్ అనుకున్నాం. సో ఇది మేము మాట్లాడుకొని సరదాగా ఈ డిస్కషన్లో వేణుదైతే వేణుకు కూడా చెప్తాను, వేణు కూడా, వేణు ఆల్సో వాంట్స్ టు వర్క్ విత్ మీ, కాబట్టి ఈ డిస్కషన్ అలా అలా పెద్దదయ్యి తెలియకుండా ఎలా వెళ్ళిపోయిందో బయటకు వెళ్ళిపోయింది. అండ్ దెన్ వేణు కేమ్ అండ్ మెట్ మీ, వి హ్యాడ్ సమ్ డిస్కషన్, సరదాగా తన నెక్స్ట్ ఇయర్ బై ఫిల్మ్ గురించి కూడా డిస్కస్ చేశాడు. అండ్ ఆబ్వియస్లీ హిస్ చాయిస్ ఇనీషియల్గా హీ వాంట్స్ టు షేర్ ఎవ్రీథింగ్ విత్ మీ, నేను ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి బలగంతో పాటు నిలబడ్డాను, నేను ఆల్రెడీ ప్రతి చోట నేను ఎక్కడికి వెళ్ళినా సరే బలగం ఇస్ ద ఫేవరెట్ ఫిల్మ్ ఫర్ మీ ఇన్ ద డికేడ్ అని చెప్తూ వచ్చాను. సో వేణుకు కూడా ఆ ఫీలింగ్ ఉంది, ఆ కనెక్షన్ ఉంది నాతో. సో వేణు నెక్స్ట్ సినిమా చేస్తాడా నాతో, దేనంటే దాని తర్వాత సినిమా చేస్తాడా ఎప్పుడు చేస్తాడో నాకు తెలియదు, కానీ వేణు ఇంకా రాజు గారు నేను కాంబినేషన్లో సినిమా ఉండబోతుంది డెఫినెట్లీ. హాయ్ అండి, కంగ్రాట్స్ సార్, ట్రైలర్ చాలా బాగుంది, కమర్షియల్గా చాలా బాగుంది. హీరోయిన్తో 2nd మూవీ, ప్రొడ్యూసర్తో 2nd మూవీ, డైరెక్టర్తో 2nd మూవీ. మీరు లాస్ట్ మీ 4 ఇయర్స్ నుంచి మీ కెరియర్ చూస్తే ఎవ్రీ ఇయర్ 2 మూవీస్ వస్తూ ఉన్నాయి, కానీ 20 ఇయర్ మాత్రం ఒకటే మూవీ, ఒక్క మూవీతో ఆగిపోతుంది. మీతో సినిమా చేయడం గారు, దిల్రాజు గారు, దాని గారు, సంవత్సరం 2 సినిమాలు దిగారు మీ గారు, మీరు కూడా డేట్ లేవు గారు, ఈ సంవత్సరం ఒక్క సినిమాలు చేయడానికి కారణం ఏంటి? నేను ప్రతి సంవత్సరం 2 సినిమాలు చేస్తాను అండి, ఈ సంవత్సరం కూడా చేశాను, రిలీజ్ ఒకటే అవుతుంది అంతే. ఎందుకంటే డిసెంబర్లో హైన రిలీజ్ అవటం వల్ల మధ్యలో వచ్చేది పడింది, అండ్ ఇయర్ ఎండ్ దాటిన తర్వాత వచ్చే ఇయర్లో మళ్ళీ బిగినింగ్లో ఇంకో సినిమా రిలీజ్ ఉంటుంది. సో చేయటం 2 సినిమాలే, బట్ అప్పుడప్పుడు ఆ టైమింగ్ వల్ల కుదరకపోవచ్చు, ఒక సినిమా రిలీజ్ అవ్వచ్చు. అంటే థియేటర్స్ రావట్లేదు ఆడియన్స్ అని రాజుగారు అడుగుతున్నారు, తీసుకొస్తాం 29 తీసుకొస్తాం, గ్యారంటీ ఇస్తాం.
ఫ్యామిలీ హీరో సంవత్సరం రెండు కదా మూడు సినిమాలు చేస్తేనే ఎక్కువ మంది థియేటర్కి వచ్చే అవకాశం ఉంటుంది ఓటీటీలోకి. మీరు కూడా ఒక్కొక్కటి రిలీజ్ చేస్తూ ఉంటే ఇబ్బంది ఎక్కువ అవుతుంది. నా సైడ్ నుంచి రెండు ప్రామిస్ అండి ప్రతి ఇయర్. రామారావు గారు మారుతాయి అమ్మ మారుతాయి, ఆ రోజులు కూడా వస్తున్నాయి మారుతాయి. మారాలి రావాలి. ప్రొడ్యూసర్స్ అందరు రియలైజ్ అయ్యారు మా అందరికి ఏం తప్పు చేసాము ఎక్కడ దెబ్బ పడుతుంది. ఆలోచనలు స్టార్ట్ అయ్యాయి. షార్ట్లీ మళ్ళీ జనాలు థియేటర్లోనే సినిమాలు చూస్తారు. థ్యాంక్ యూ. యా నాని గారు ఇక్కడ. యా నాని అంటే సౌత్ ఇండస్ట్రీ అనేది చాలా పీక్ స్టేజ్లో ఉంది. అద్భుతమైన కంటెంట్ సినిమాలు మనం చేస్తున్నాం. బట్ కానీ నార్త్ ఎందుకు ఒక చిన్న చూపు అనేది మన హీరోల మీద కానీ ఇంత పెద్ద హిట్లు ఇస్తున్నా సరే ఎప్పటికప్పుడు అవకాశం ఉన్నప్పుడల్లా ఒక చిన్న చూపు చూపిస్తున్నారు. లేటెస్ట్గా ప్రభాస్ గారి మీద ఒక ఎవరో ఏదో మాట్లాడుతూనే ఉంటారమ్మా. ఇప్పుడు ఎలా ఉంటుంది, నువ్వే చెప్తున్నావు సౌత్ టాప్లో ఉందని. ఉందిగా, ప్రపంచం అంతా తెలుసది. ఎవరో ఒకరన్నా ఇన్ఫాక్ట్ నాకు తెలిసి మీరు చెప్తున్న వ్యక్తికి లైఫ్లో బిగ్గెస్ట్ పబ్లిసిటీ ఐ థింక్ నాకు ఇప్పుడే జరిగింది అనమాట. దానికి మీరు అనేది మీరు అన్నెసెసరీ ఆర్ గ్లోరిఫైయింగ్ అన్ అన్ఇంపార్టెంట్ మ్యాటర్ కాబట్టి. దానికి నేనే నిదర్శనం. నా మీద రాళ్ళు పడుతుంటాయి. ఎందుకు పడతాయి? పనులు ఉన్నాయంట నా దగ్గర పడతాయి. సో ఇది కూడా అంతే. ప్రభాస్ అంటేనే కదా వాళ్ళు హైలైట్ అయ్యేది. సార్ నాని గారు సరే కదా సార్, బ్రోచేవారు ఎవరా అంటే సుందరానికి ఇప్పుడు కట్ చేస్తే సరిపోదా శనివారం. ఆ డైరెక్టర్ నుంచి ఇటువంటి ట్రైలర్ రావడం ఎక్స్పెక్ట్ చేయలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ దిల్రాజ్ గారు కూడా చెప్పడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ వివేక్ ఆత్రేయ సర్ప్రైజ్ చేశాడు. ఫస్ట్ సరిపోదా శనివారం లైన్ చెప్పినప్పుడు వివేక్ ఆత్రేయ నుంచి ఇటువంటి కంటెంట్ మీరు ఎక్స్పెక్ట్ చేశారా? లేకపోతే సరిపోదా శనివారం టైటిల్ విన్నప్పుడు న్యాచురల్గా అక్కడ దూరం సరిపోదా శనివారం ఏంటి టైటిల్ అన్నట్టుగా అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వివేక్ ఆత్రేయ నుంచి అటువంటి కంటెంట్? నాకు ఒక నమ్మకం ఉందండి. ఐ థింక్ మనకి సరైన ఫిల్ము లేదంటే మనం ఆ ట్రై చేసేంతవరకు అసలు మన స్ట్రెంత్ ఏంటో మనకి ఎప్పటికీ తెలియదు. నేను కనుక నన్ను మీరు పిల్ల జమీందారులో బలే బలే మగాడేలో నాని బాగా నవ్విచ్చాడు అని మీరు అనటం వల్ల నేను జెర్సీ ట్రై చేయకపోయి ఉంటే, జెర్సీలో నాని బాగా ఏడిపించాడు అని మీరు అనటం వల్ల, నేను మంచి ఇమోషనల్ ఫిల్మ్స్ నాని బాగా చేస్తున్నాడు, నేను దసరా ట్రై చేయకపోయి ఉంటే. సో ఐ ఫీల్ ఆర్ బెస్ట్ కమ్స్ అవుట్ వెన్ వీ ట్రై అవుట్ థింగ్స్. మన నమ్మకం ఓకే, అందరికీ ఇంకా మన మీద ఒక నమ్మకం ఉంది, డెఫినెట్గా ఇది పుల్ చేస్తారు, అది కంఫర్ట్ జోన్. అది దాని నుంచి బయటకు వెళ్ళిపోతే మన కొత్త స్ట్రెంత్ ఏంటన్నది మనం ఎప్పటికీ తెలుసుకోలేము. అండ్ నాకు ఇంత మంచి స్క్రీన్ ప్లే రైటర్, ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుంది చాలాసార్లు యాక్షన్ ఫిల్మ్స్ సింగిల్ దాంతో వెళ్ళిపోతాయి. ఏంటంటే ఒక మంచోడు ఉన్నాడు, ఒక చెడ్డోడు ఉన్నాడు, చెడ్డోడు ఏదో ప్రాబ్లం క్రియేట్ చేశాడు, మంచోడు వెళ్ళి సాల్వ్ చేశాడు, సింగిల్ వెళ్తాడు. ఐడియా ఇదే, లైన్ ఇదే. కానీ నెరేటివ్ కూడా అలాగే ఉంటుంది, నెరేషన్లో లేయర్స్ ఉండవు. నేను వివేక్ దగ్గర ఫస్ట్ నుంచి నేను చూసిన ఒక గ్రేటెస్ట్ క్వాలిటీ ఏంటంటే నరేషన్లో బోల్డ్ అండ్ లేయర్స్ ఉంటాయి. చాలా అన్ని ఆర్క్లు కంప్లీట్గా క్లోజ్ అవుతాయి, చాలా అందమైన రైటింగ్ ఉంటుంది. బ్రోచెవర్ ఎవరైనా అంటే సుందరానికి అని నాకు అనిపించింది. ఒక యాక్షన్ ఫిలింకి ఈ లేయర్లు కలిస్తే ఎంత అందంగా ఉంటుంది, బికాజ్ దట్స్ అన్ ఎక్స్పీరియన్స్ వీ నెవర్ ఎక్స్పీరియన్స్డ్ ఆన్ బిగ్ స్క్రీన్. సో ఆ నమ్మకంతో నేను ఇది బాగుంటుంది అనిపించింది తన ఐడియా చెప్పినప్పుడు. అండ్ దెన్ ఈరోజు ఐ థింక్ 29th మీ అందరికీ కూడా అదే అనిపించబోతుందని నమ్మకం ఉంది. సార్ నేను ఒక ఇంటర్వ్యూలో కీర్తి సురేష్ ఫ్రాంక్ కాల్ చేసింది, ప్లాన్ చేసిందా లేకపోతే తను అట్లా ఇంటర్వ్యూలో? అండి ప్రాంక్ కాల్ ప్లాన్ చేస్తే ప్రాంక్ కాల్ ఎందుకు అవుతుంది? అవదుగా నాని గారు. ప్రియాంక గారు. నాని గారు. ప్రియాంక గారు ఇక్కడే. యాక్చువల్గా ఇప్పటివరకు మీరు చేసినవన్నీ కూడా ముందు కుమార్ గారు చెప్పినట్టు గర్ల్స్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్స్ చేశారు. దీంట్లో ఫస్ట్ టైం ఒక కానిస్టేబుల్ కింద కనిపిస్తున్నారు, దట్ టు ఇట్స్ యాక్షన్ ఫిల్మ్ కదా, మరి దీంట్లో సత్యభామకే సాత్ అన్నారు. మీ క్యారెక్టరైజేషన్ అలా పోల్చారు కదా, మరి సత్యభామ యుద్ధం చేసింది అప్పటి సత్యభామ, మరి మీకు దీంట్లో యాక్షన్ సీక్వెన్సెస్ ఏమైనా ఉన్నాయా, లేదంటే కనుక జస్ట్ ఒక లవ్ ఇంట్రెస్ట్ కిందే ఉండిపోద్ది మీ క్యారెక్టర్? లేదు, యాక్షన్ లేదు. బట్ ఇది ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్, ఎందుకంటే ఇద్దరు ఒక స్ట్రాంగ్ ఫోర్స్, అది కలవడం నా వల్ల నా చుట్టే అన్నీ ఈ మూవీలో జరుగుతాయి. సో ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. మీరు మూవీ చూస్తే మీకు తెలుస్తుంది ఆ యుద్ధానికి కారణం ఏంటి. ఒక రకంగా యుద్ధానికి షీ బికేమ్ ద బ్రిడ్జ్ అన్నమాట మొత్తానికి. నాన్నగారు అంటే యాక్చువల్గా ఇంత ముందు మీరు చేసింది త్రిబులారు, నెక్స్ట్ వస్తుంది ఓజీ, మధ్యలో సరిపోదా శనివారం సెట్ చేశారు. ఇందాక నానిగారు అన్నారు జనరల్గా ఆనదు త్రిబులారు తర్వాత ఇలాంటి ఇదని చెప్పేసి. సో మరి ఒక రెండు పెద్ద సినిమాల మధ్యలో ఈ సినిమా మీకు ఏం ఆనింది దీన్ని? అండి భరత్ అనే మధ్యలో కూడా నిన్ను కోరి సినిమా చేశామండి. Hi Priyanka, you made your debut in Telugu with Gang Leader with Nani. Yes. Now you are doing it again.
So, did you find any noticeable difference in with respect to Nani? లేదు. ఏమి అంటే ఈజ్ డన్ అమేజింగ్ ఫిల్మ్స్. ఇప్పుడు 5 ఇయర్స్ అయింది గ్యాంగ్ లీడర్ రిలీజ్ అయ్యి. నేను అప్పుడు చూసిన నానికి ఇప్పుడు చూసిన నానికి ఏం డిఫరెన్స్ లేదు. బట్ ఈజ్ అవుట్ డన్ హిమ్సెల్ఫ్. ఈజ్ డన్ అమేజింగ్ మూవీస్ ఈ 5 ఇయర్స్లో. అండ్ ఇంకా పైన 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 వెళ్తూనే ఉన్నారు. సో యా, క్యారెక్టర్లో ఏం డిఫరెన్స్ లేదు, అదే సేమ్ నాని. In between these two movies, you have done big hits in Tamil. Yeah. Like Doctor. Don, yeah. 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 So, how do you find the difference between Telugu film industry and Tamil? No, there's not much of a difference. Anni andru cinema ne chestunnaru. We're all working towards making better films, ante. Right, there's right. No much difference. You dubbed your voice here also. Oh, no, I dubbed in Tamil and Telugu, ee movie. Nene chestunnaru. That's great. నానిగారు, హియర్ సినిమాలో ఒక డైలాగ్ ఉంది ట్రైలర్లో, సహనం నశించింది కళ్ళు ఇంకిపోయాయి. ఫ్యాబులస్ డైలాగ్, చాలా బాగుంది. దీని వెనక ఏదో ఒక సాలిడ్ ఫ్లాష్ బ్యాక్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఈవెన్ మదర్ సెంటిమెంట్ ఆల్సో. అలాంటివి డైలాగ్స్ ఇంకేమన్నా చూడొచ్చా సినిమాలో? గ్యారంటీ అండి, డెఫినెట్గా చూడొచ్చు. అండ్ 100% చాలా హెవీ హెవీ డైలాగ్. మీకు చాలా డౌట్ కూడా వచ్చిండొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత చిన్న పిల్ల వాయిస్లో అంత పెద్ద మాటలు వినపడుతున్నాయంటని. But yeah, cinema lo it has a different reasoning and different understanding. Mix cinema chusina prabhu. Yeah, Priya gar, one more question. Nani gar, Priya gar, mee kosam baita janalu chaala mandi evaina cheyadaniki ready, but cinema lo mee kosam hero gar em chesaru? Cinema 29 chustu telustundi ante meer chudandi. Gang leader chusaru, అక్కడ ఏం జరిగింది తెలుసు. ఇది దీనికోసం ఒక 8 డేస్ వెయిట్ చేయండి, మీకు తెలుసు. నాని గారు ఇక్కడ చెప్పండి. నాని గారు, యాక్చువల్గా ఒక హీరో ఇంకో హీరో కాలర్ పట్టుకుంటేనే బాక్సులు తీసుకెళ్ళి కాలు పెట్టిన ఆడియన్స్ మన ఫ్యాన్స్, అలాంటిది మీరు ఒక పోస్టర్లో చిరంజీవి గారు అప్పుడెప్పుడో స్వయం కృషి తర్వాత అలా ఇది కాళ్ళు పట్టుకున్న పోస్టర్, ఏ గట్స్తో ఈ పోస్టర్ వేశారు, మీ ఆడియన్స్కి యాక్సెప్ట్ చేసినందుకు ఎలా థ్యాంక్స్ చెప్తారు ఈ పోస్టర్ ఫ్యాన్స్ సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, ఐ డోంట్ థింక్ మై కైండ్ ఆఫ్ ఫిల్మోగ్రఫీ ఆర్ మై కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్ ఆబ్వియస్లీ ఇట్ గోస్ టు ద ఫ్యాన్స్ ఆల్సో. సో నాకు అసలు అలాంటి ఇష్యూ ఉంటుందని నేను అనుకోవట్లేదు. అండ్ రెండోది ఏంటంటే, అది ఎలా అది ప్రాబ్లమే కాదు, బట్ చిన్న క్లారిటీ ఏంటంటే, అక్కడ కాళ్ళు పట్టుకోవట్లా తొక్కుతున్న కాల్ని ఆపుతున్నాడు. ఆ తర్వాత ఆ కాల్కి ఏమైందన్న 29 ట్రైలర్ రిలీజ్ తర్వాత. అండ్ చాలా మంది సినిమా చూసినప్పుడు కూడా జేక్స్ బిజా మ్యూజిక్ గురించి మాట్లాడుతున్నారు, ఆయన చాయిస్ ఎవరిది. అండ్ వివేక్ ఆత్రేయ వివేక్ సాగర్ కాంబో ఇస్ వెరీ, లాస్ట్ 2 ఫిల్మ్స్ చేశారు వాళ్ళిద్దరు కలిసి. అండ్ ఈ సినిమా మ్యూజిక్ ఫ్యాంటాస్టిక్ ఉంది. జేక్స్ బిజా చాయిస్ ఎవరిది? నేను జస్ట్ ఫ్రెష్ గా హ్యాంగ్ ఓవర్ లో ఉన్నాను ఈరోజు. నేను ఇంకా అది జేక్స్ గురించి నేను ఎప్పుడు మాట్లాడదలుచుకోలేదు. రిలీజ్ తర్వాత ఐ థింక్ జేక్స్ బిజాయ్ పేరు తెలుగు సినిమాలో మారు మోగిపోద్దని నమ్మకం ఉన్నారు. సో అంటే మీరు ఇందాక సాంగ్ లాంచ్ చేసినప్పుడు ఉల్లాసంగా సాంగ్లో వైలెన్స్ కెన్నెస్లు ఉన్నాయి అనగానే ఒక్కసారిగా కృష్ణగాడి వేరే ప్రేమ గాలో ఈ వీక్ లాస్ట్ వీక్ అన్నది ఒక్కసారిగా గుర్తొచ్చింది. అన్నుకుంటూ వచ్చేస్తుంది ఇంగ్లీష్. సో అది బాగా కనెక్ట్ అయ్యేటట్టుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీ దగ్గరికి ఈ కథ వచ్చినప్పుడు మీకు ఫస్ట్ ఎలిమెంట్ నచ్చిందండి. ఎస్జే సూర్య గారు కథ చెప్పేసినప్పటికీ కూడా అవును కదా ఇదే ఇంట్రెస్టింగ్గా ఉంది కదా అన్న పాయింట్ మా అందరికి అనిపించింది. అసలు మీరు కథ యాక్సెప్ట్ చేయడానికి ఏ ఎలిమెంట్స్ బాగా చూస్తారు మీ దగ్గరికి ఒక కథ వస్తే? మీరు ఎందుకంటే నేను సినిమానే ఇష్టపడతా, సినిమా చేయడానికే, సినిమా తప్ప ఇంకేమి చూడన్నారు. సో ఆబ్వియస్లీ మీకు ఏ రోల్ నచ్చుద్ది, ఏ కథ నచ్చుద్ది అంటే సినిమాయే నచ్చుద్ది అంటారు. సో అసలు మీ దాకా ఒక సినిమా వస్తే ఏ ఎలిమెంట్స్ ఫస్ట్ చూస్తారు? అదే అండి, నేను ఎలిమెంట్స్గా చూడను. ఎలా నేను ఎలా చూస్తానంటే, ఈ విన్న వెంటనే అది ప్రేక్షకుడికి అబ్బా ఈ సినిమా ఎవరైనా తీస్తే బాగుండు, ఇది ఎప్పుడెప్పుడు స్క్రీన్ మీద చూస్తాం అన్న ఇంట్రెస్ట్ నాకు కనుక క్రియేట్ అయితే, ఆ ఇంట్రెస్టే ప్రేక్షకులు కూడా క్రియేట్ అవుతుందని నేను నమ్ముతాను. ఎందుకంటే నేను ప్రేక్షకులు ఒకరిని నమ్ముతాను కాబట్టి. అభిలాష్, హలో సార్. ఇప్పుడు దసరాతో సరిపోదా శనివారంతో కమర్షియల్ ఫిల్మ్ ఫార్మాట్ లో కొంచెం ఎక్స్పెరిమెంటేషన్, ఒక న్యూ ఏజ్ కమర్షియల్ ఫిల్మ్ తెచ్చారు.
ఈ వారం 15th August రిలీజ్ అయిన రెండు కమర్షియల్ ఫిల్మ్స్, అవి ఏం న్యూ ఏజ్ కావు. మనకి ఎలా కమర్షియల్ ఫిల్మ్స్ అని ఎలా తెలుసో అలా ఉన్నాయి, కానీ అవి ఆడియన్స్ని చాలా డిసప్పాయింట్ చేసాయి. సో డూ యూ బిలీవ్ లైక్ దట్ ఫార్మాట్ ఆఫ్ కమర్షియల్ సినిమా ఇస్ డెడ్, ఆర్ దానికి ఎక్స్పెరిమెంటేషన్ ఎంత అవసరం? See, I don't know old, new, patho, kotta, enni pakkan vedutandi. If there is a, if the, if, whether it's commercial cinema or whatever cinema, if the heart is in the right place, then it will always work. And ippudu manaki chaala examples unnai, ante chinna old mana oka 20 years back laanti oka formula tho kuda vachi blockbuster aina cinemalu chaala unnai. Manaku oka chinna relatability, cinema chustunnappudu manam engaged unnama, mana ippudu kevalam edaina oka cinema aadakapothe dani ardham కేవలం వాళ్ళు ఒక ఫార్ములా ఫాలో అయ్యారనో లేదంటే ఒక స్టైల్లో తీశారని కాదు, అది అన్ఇంట్రెస్టింగ్ ఉంది, మిమ్మల్ని ఎంగేజ్ చేయలేకపోయిందని అర్థం అంతే. మిమ్మల్ని ఎంగేజ్ చేసే ఫిల్మ్ అది న్యూ ఏజ్ సినిమా అయినా, కొంచెం ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్ అయినా, లేదంటే ఇట్స్ లిటిల్ యూనో ఓల్డర్ ఫార్ములా ఫిల్మ్ అయినా, ఇఫ్ యు ఆర్ ఎంగేజ్డ్ ఫస్ట్ నుంచి చివరి దాకా మిమ్మల్ని ఫీల్ అయ్యేలా చేయగలిగిందంటే ఆ మూమెంట్స్ కానీ సిచ్యువేషన్స్ కానీ ఐ థింక్ ఎనీ ఫిల్మ్ విల్ బి సక్సెస్. సార్ నాన్నగారు, ముందుగా కంగ్రాట్స్ సార్ మీకు, ఎందుకంటే మొన్న ఫిల్మ్ఫేర్ అవార్డ్స్లో దసరా సినిమాకి హాయ్ నాన్న సినిమాకి అవార్డులు వచ్చాయి. థ్యాంక్ యూ. అట్ ద సేమ్ టైం మీరు ఇంతకుముందు చెప్పారు కదా, అది రెసిపీ మాత్రమే మీకు పరిచయం చేశామని చెప్పారు, టేస్ట్ వేరే ఉంటుందని చెప్పారు. అయితే ఆ రెసిపీని ఆధారం చేసుకొని ఒక మల్లాది గారి నవల ఒకటి ఆధారంగా మీ సినిమా చేశారని చెప్పి ఒక వార్తలు వస్తున్నాయి, దాని గురించి ఏమంటారు మీరు? మా సినిమా అవునండి, శనివారం నాదని చెప్పి ఒక నవల మల్లాది వెంకటకృష్ణమూర్తి గారి నవల ఆధారంగా మీ సినిమా స్టోరీ సిమిలర్గా ఉందని ఆమె చెప్పారు, దగ్గరగా ఉందని. దాని గురించి నేనేమంటాను అంటారా? అవునా అంటాను, అంతే నాకు తెలియదు ఇప్పుడు దాకా. మరి అది అవునా కాదా అని మీకు ఐడియా ఉండదు కదండి? అది నాకు తెలియదు అండి, నేను కూడా ఇప్పుడే ఫస్ట్ టైం వింటున్నాను ఈ మాట. సో ఐఎమ్ ఆల్సో లైక్ ఓ ఇంట్రెస్టింగ్, వెరీ నైస్ అనుకుంటున్నాను. నవల్లు చాలా బాగుంటాయి కదా, సో డెఫినెట్గా ఆ రేంజ్ అలాంటి దాంతో ఏమైనా కంపేర్ చేస్తుంటే ఐఎమ్ షూర్. నానిగారు గుడ్డిగా, నానిగారు హియర్. యాక్చువల్లీ ఎస్జే సూర్య గారు మోస్ట్ ప్రామినెంట్ అండ్ వెర్సటైల్ యాక్టర్ ఇన్ ఇండియన్ సినిమా, సో అలాంటి యాక్టర్తో పోటీ పడి యాక్ట్ చేయడానికి మీరు ఏమైనా వర్క్షాప్స్ చేశారా, లేదంటే భయపడ అంటే మంచి యాక్టర్ కదా భయపడ్డాం అలాంటివి ఏమైనా జరిగినాయి? భయపడ్డామా? ఏ వర్క్షాపు లేకుండా 16 ఏళ్ళు అయింది ఇండస్ట్రీకి వచ్చి, కొత్తగా వర్క్షాపులు ఏమి అవసరం అనిపించలే. హాయ్, ధీరజ్ హియర్ ఫ్రమ్ ఫిల్మీ ఫోకస్. హాయ్. సో యాజ్ అన్ యాక్టర్, యాజ్ అన్ ఇండివిజువల్, బట్ ఐ హవ్ లెర్న్డ్ అ లాట్ ఫ్రమ్ హిమ్. నాకు భయాలు అన్నీ కాదు, కానీ యాక్ట్ చేస్తున్నప్పుడు చాలా చాలా చిన్న చిన్న నువ్వు చాలా నేర్చుకున్నావు. అండ్ యాక్టర్స్ జాబ్ ఇస్ దట్, ప్రతి సినిమా ఏదో ఒకటి నేర్పిస్తుంది, ప్రతి యాక్టర్ ఏదో ఒకటి నేర్పిస్తారు, ప్రతి కోస్టార్ దగ్గర నుంచి ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. అండ్ ఐ హవ్ లెర్న్డ్ అ లాట్ ఫ్రమ్ ఎస్జే సూర్య సార్. నాని గారు, సో మీరు ఒక యాక్టర్గా అండ్ ఇండివిజువల్గా యూ హ్యావ్ బీన్ టేకెన్ టూ మెనీ రెస్పాన్సిబిలిటీస్. యూఆర్ హెడ్లైనింగ్ ద ఫిలిం, యూఆర్ హెడ్లైనింగ్ ద ప్రమోషన్స్, అండ్ రీసెంట్గా యూఆర్ ఈవెన్ టేకింగ్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ యువర్ ఫ్లాప్స్ యాజ్ వెల్. సో ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం అనేది, ఆర్ యూ గివింగ్ ఏ అష్యూరెన్స్ ఫర్ యువర్ ఫ్యూచర్ డైరెక్టర్స్ దట్ ఐ విల్ బి దేర్ ఫర్ యూ, ఆర్ ఐ యూ బీయింగ్ టూ కైండ్ ఫర్ దెమ్? నో, బట్ ఐ సీ ఐ మీరు నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను అంటే నేను ఇంకొకరిది తీసుకుంటే అది తీసుకున్నట్టు, నాది నేను తీసుకున్నట్టు ఎలా అవుతుంది? నా రెస్పాన్సిబిలిటీ నాదే కదా. సో ఐ ఆమ్ ఆల్వేస్ రెస్పాన్సిబుల్ అండ్ దిస్ ఇస్ మై ఫిల్మ్ అండ్ ఐ నో దేర్ ఇస్ అ ప్రామిస్ టు ద ఆడియన్స్ అండ్ ఐఎమ్ ఆన్సరబుల్. సో ఐ ఓన్లీ హ్యావ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ ఇట్ ఫీల్స్ న్యాచురల్. అంటే ఇది నేనేం ఎక్స్ట్రా వర్క్ ఏమీ చేయట్లా, వాట్ ఐఎమ్ మెంట్ టు డూ, వాట్ ఐ సపోజ్ టు డూ ఓన్లీ ఐఎమ్ డూయింగ్, దట్స్ ఆల్. ఇస్ వాట్ ఐ ఫీల్. నానిగారు, లాస్ట్ వీక్ నానిగారు, రాజు గారు, లాస్ట్ వీక్ రిలీజ్ అయిన సినిమాల ద్వారా ప్రేక్షకులు సినిమా థియేటర్కి రావడానికి ఇష్టపడట్లేదు, ఎందుకంటే లాస్ట్ వీక్ వచ్చిన రెండు సినిమాలు అలా డిసప్పాయింట్ చేయాలి, డబ్బులు కూడా లేవంట. మీరు ఏ ధైర్యంతో రెండు స్టేట్స్లోని డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నారు ఇది సినిమా? నేనా? నాకు ఎప్పుడు అదే ధైర్యం ఉంది కదా, అంటే లాస్ట్ వీక్ ఇలాగ నానే అన్నట్టు నేను కూడా వచ్చి ఇండస్ట్రీకి 30 ఏళ్ళు అవుతుంది దగ్గర దగ్గర. సో ఏ సినిమా కా సినిమానే లాస్ట్ వీక్ ఆడలేదు కదంటే ఈ వీక్ సంబంధం ఇప్పుడు ఎక్కువ రావట్లేదు కదండి, అదేం ఉండదు. సినిమా బాగుంటే, ఇందాక నేను చెప్పాను కదా, సినిమా బాగుంటే ప్రేక్షకులు థియేటర్లోనే సినిమా చూస్తారు. మనం మంచి సినిమాలు ఇవ్వాలి, వాళ్ళకి ఎగ్జైట్మెంట్ చేసి రోజు థియేటర్కి తీసుకురావాలి. ఇంతకుముందుకి ఇప్పటికి ఛాలెంజ్ ఏంటంటే టీజర్ కానీ ట్రైలర్ కానీ పాటలు కానీ వాళ్ళని ఎగ్జైట్ చేస్తేనే ఆహా అరే ఫ్రైడే సినిమా వస్తుంది వెళ్దామని ఫిక్స్ అవుతున్నారు. సో అది ఇంపార్టెంట్, ఆ ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేయడమే. స్క్రిప్ట్లు రాయడాలు షూటింగ్లు చేయడాలు కాదు, ఇప్పుడు నెక్స్ట్ మాకు ఛాలెంజ్ అది. ప్రతి ఒక డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ హీరోస్ కానీ ఇచ్చే కంటెంట్ కనెక్ట్ అవుతూనే వస్తారు. సో ఇప్పుడు అందరం మాట్లాడుతున్నాం కదా, ఇప్పుడు సరిపోదా శనివారం ట్రైలర్ చూసి నేను అందరికీ ఫోన్ చేశాను, అంటే ఆ చూడగానే ఆ ఎగ్జైట్మెంట్ అనిపించింది.
సో ఎన్ని ఇంతకుముందు ఎన్ని థియేటర్లు వేస్తున్నామని కాదు, ఇప్పుడు ఎన్ని థియేటర్లు ఫుల్ చేస్తామనేది ఇంపార్టెంట్. ఫుల్ అయ్యి సినిమా బాగుంటే ఆటోమేటిక్ దున్నేస్తారు. గేమ్ చేంజర్ మీద ఏమైనా అప్డేట్ ఉందా? డిసెంబర్ రిలీజ్. రాజుగారు ఇద్దరు సమాధానం చెప్పండి. అవుట్ ఆఫ్ ది బాక్స్ ప్రొడక్షన్ సీజన్ నడుస్తుంది, సినిమా రిలీజ్ ముందు ప్రొడక్షన్స్ ఏమైనా చూసుకుంటున్నారా? ఇది ప్రొడక్షన్ సీజన్ నడుస్తుంది ఇప్పుడు, సినిమా రిలీజ్ ముందు ప్రొడక్షన్స్ ఏమైనా ఫాలో అవుతారా మీరు? అవన్నీ ఏం లేదు, మీ అనవసరంగా మీ దాంట్లో మమ్మల్ని ఎందుకు లాగుతారా బాబు? సినిమా బాగుంటే ప్రేక్షకులు వస్తారు, లేకుంటే రారు. సో మంచి సినిమా ఇవ్వడమే ఛాలెంజ్. నాని ఎందుకు ఇవ్వగలుగుతున్నాడు? ప్రతి సినిమా హార్డ్ వర్క్ చేస్తున్నాడు, సెలక్షన్ దగ్గర నుంచి ఒక మంచి సినిమాని ఆడియన్స్ కి డెలివర్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాడు, డెలివర్ చేస్తున్నాడు కాబట్టి ఆడుతున్నాయి. So your character referring as a Satyabhama. So do you have a action sequences in this film or no? Yeah, motham aatrayaku phone number ivanda adigindi. Kaiga same question ga answer chesindi already. Dilraj garu ikkada sir. Ippudu last meere annaru recent ga ante prekshakulni meme chedagottamani. Mari aa prekshakulni malli baagu cheyadaniki theaters ki vachi choodadaniki cheryalu teesukuntunnam annaru kada. Avi ela undabothunna? Ayana okkodi chethilo untada? Adhe annaru sir. Nen teesukunte nanu follow avvali evaru leram, andaram koochoni కరెక్షన్ మోడ్ అంటే ప్రతి ఒక్కదానికి ఒక కరెక్షన్ వస్తుంది. మన కోవిడ్ వచ్చిన తర్వాత తెలియకుండా మెల్లిగా ఏం చేసాము, ప్రొడ్యూసర్ హోల్ ఇండస్ట్రీ, హోల్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ఏమైంది, మెల్లిగా సరే ఓటీటీకి వెళ్ళి ఎంతో డబ్బు వస్తుంది కదా అని ఆ బిజినెస్ ఇంపార్టెంట్ కింద చూసాం. సో ఇప్పుడు థియేటర్స్కి ఆడియన్స్ని రాకుండా చేసింది మనమేగా. సో 4 వీక్స్ 5 వీక్స్లో వస్తున్నాయని చూద్దాంలే పోదాంలే అని ఆడియన్ని రిలాక్స్ చేసాం. సో వాళ్ళకి ఆప్షన్ ఇచ్చాం, మీకు థియేటరా ఇంట్లో చూసుకుంటారు. ఇప్పుడు ఇంట్లో చూడకుండా మెల్లిగా మళ్ళీ మనమే దూరం చేయాలి. టీవీలో వచ్చినప్పుడు ఇలాగే ఉంది, మనమంటే మీరు కూడా లేవా, మా మీదకే దోస్తారు, మీరే కదా ఏగా అయ్యో 4 వారాల్లో వస్తుందని ఎవరు పెడుతున్నారు? మేము పెట్టమన్నా, మిమ్మల్ని 4 వీక్స్లో వస్తుందని స్ట్రీమింగ్ డేట్ తెలుసా అని ఎవరు పెడుతున్నారు? మేము చెప్తాము మీకు అన్ని మాతో పాటు చెడగొట్టదు. మీరు వారం ముందే ఇస్తారు స్ట్రీమింగ్ డేట్ అని ఎవరు పెడుతున్నారు చెప్పండి? రాజుగారు ఇప్పుడే వేరు చేసి మాట్లాడారు కదా, క్వశ్చన్ అడిగితే ఇప్పుడే వేరు చేసి మాట్లాడారు కదా, మీ దాంట్లో మమ్మల్ని లాగొద్దని కాదు కాదు కాదు. ప్రొడ్యూసర్లే మీరు చేస్తున్నారంటే స్క్రీమింగ్ డేట్ మేము చెప్పకుండా ముందు ఎవరు ఇస్తున్నారు హెడ్లైన్స్ లో? మీరే సార్ పోస్టర్ ఉంది సార్, ఉంటుంది సరే. ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుంటారు, కరెక్షన్ మోడ్ వచ్చింది. సో కరెక్ట్ చేసి మళ్ళీ పూర్వ వైభవం థియేటర్లకు తీసుకురావాలి, వచ్చినప్పుడే హెల్దీగా ఉంటుంది. ఇవాళ మన దగ్గర మొన్న వచ్చిన సినిమాల గురించి మాట్లాడారు, అక్కడే హిందీలో ఇవాళ స్త్రీ అని వచ్చి రికార్డ్ ఎందుకు క్రియేట్ చేస్తుంది? చేస్తుందా లేదా పక్కన? అంటే సినిమాలో విషయం ఉంటే అక్కడ వస్తున్నారు కదా, ఎక్కడైనా వస్తారు, అది చెప్పేది. అక్కడ ఎవరున్నారు? స్టార్. ఇప్పుడు స్టార్స్ రికార్డ్స్ని కూడా బద్దలు కొట్టేసింది అక్కడ. అంటే కాంటెంట్ మనం కరెక్ట్ చేసుకోవాల్సింది, ఆడియన్స్ ఎగ్జైట్ చేయాలి. చూస్తున్నారుగా మొన్నటి వరకు హిందీ ఇండస్ట్రీని అందరు ఇందాక కూడా అంటున్నారు అక్కడ ఆడట్లేదు ఆడట్లేదు ఆడట్లేదు, ఒక్క సినిమా ఆడి చూపిస్తుందిగా. సో మనది అంతే, మన ఆడుతూనే ఉన్నాయి, మన ఆగల ఇంకా బెటర్మెంట్ కోసం ట్రై చేయాలి. అయ్యో బాబా మీరు సినిమా గురించి మాట్లాడండి, మళ్ళీ నన్ను లాగుతున్నారు, నేను అందుకే అన్న నేను కూర్చోను. రాజుగారు ఒకటి టికెట్ ప్రైస్ కూడా థియేటర్ కి రాకపోవడానికి ఒక కారణం ఆలోచిస్తారా? కంటెంట్ 100% అందుకే కరెక్షన్ అన్నది నేను, నాట్ ఓన్లీ ఓటీటీ కాదు, కరెక్షన్ మోడ్ వచ్చింది దాన్ని చేయాలి. ఆల్రెడీ అందరు ప్రొడ్యూసర్లు రియలైజ్ అవుతున్నారు, డబ్బు రావట్లేదు అంటే ఏం చేస్తాం, పెట్టే డబ్బు తీసుకురావడానికి మళ్ళీ కరెక్షన్ మోడ్ స్టార్ట్ చేయాలి. దానికి హోల్ డైరెక్టర్స్ కానీ హీరోలు కానీ అందరూ చాలా పాజిటివ్గా ఉన్నారు, మన ఇండస్ట్రీ హెల్దీ ఇండస్ట్రీ, దాన్ని హెల్దీగా ఉంచాలి. సో ప్రియాంక గారు, సో బేసికల్లీ మీ ఇంటర్వ్యూస్ చాలా ఫాలో అవుతుంటా, మీకు చాలా సెన్స్ ఆఫ్ హ్యూమర్ అనేది ఎక్కువ ఉంటుంది, ఇట్లా అమాయకంగా కనిపిస్తున్నారు కానీ. సో నాన్నగారు ఎట్లుంటారు సెట్స్లో అని? ఐ అగ్రీ, లాట్ ఆఫ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది అండ్ చాలా యాక్చువల్లీ ఇన్నోసెంట్, బట్ ఆ ఇన్నోసెన్స్ వల్ల చాలా చాలా ఫన్ జరుగుతుంటుంది. బట్ ఇట్స్ ఆల్సో చాలా కామిక్ టైమింగ్ ఇస్ గ్రేట్ యాక్చువల్లీ ఈ సినిమాలో కూడా, చిన్న ఒక లుక్ వల్ల కూడా మీకు నవ్వు వస్తుంది థియేటర్లో, అది ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ ఉంది. కానీ ఇక్కడ ఈరోజు కొంచెం అలా సైలెంట్గా నర్వస్గా ఉంది. సార్ ఇది నాని 31st ఫిల్మ్, 30 ఫిల్మ్స్ కంటే 31 ఫిల్మ్ హైయెస్ట్ బడ్జెట్ ఫిల్మ్ అంటున్నారు బడ్జెట్ వైజ్. ట్రైలర్ చూస్తే నార్మల్గానే ఉంది, హై మాకేం కనిపించలేదు ట్రైలర్లో, మాకు తెలియనిది ఏమైనా ఉందా?
ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ హైయెస్ట్ బడ్జెట్ మీ బడ్జెట్ గురించి డిస్కషన్ ఎప్పుడు ఏ రోజు చెప్పలేదు పెట్టేశారు అంటే ఒక టైం అయినా పెట్టుకున్నారా దాంట్లో చెప్తాను అది కూడా చెప్తాను తొందరలో నానిగారు నానిగారు హియర్ ఇక్కడ ఐఎమ్ అంజలి ఫ్రమ్ టీఎఫ్పీసీ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్ థ్యాంక్ యూ అండ్ ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే లైక్ ఇండస్ట్రీలో ఎలాంటి జాయిన్ ఇచ్చినా అంటే లైక్ ఇట్స్ కామెడీ కావచ్చు ఆర్ అంటే లైక్ థ్రిల్లర్ కావచ్చు వాట్ ఎవర్ ఇస్ దట్ మీరు 100% చేస్తారు అండ్ సరిపోదా శనివారం ట్రైలర్ అద్దరిపోయింది సాంగ్స్ చాలా బాగున్నాయి బట్ వన్ క్వశ్చన్ ఏంటి అని అంటే ఇప్పటి వరకు నానిగారు హారర్ జోనర్లో మాకు కనిపించలేదు ఇన్ ఫ్యూచర్ ఎప్పుడైనా అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే హిట్ 3 గురించి ఏమి అప్డేట్ మై నెక్స్ట్ ఫిలిం ఈజ్ గోయింగ్ టు స్టార్ట్ నెక్స్ట్ మంత్ అండి ఈ మంత్ 29th సరిపోతే సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి అది రిలీజ్ అయిన ఒక 1 వీక్లో యూ విల్ హ్యావ్ అన్ అనౌన్స్మెంట్ ఆఫ్ ద నెక్స్ట్ ఫిలిం అంత మాత్రం చెప్పగలను ప్రస్తుతానికి ఓకే డన్ అండ్ ఐ వాంట్ ఆస్క్ వన్ మోర్ క్వశ్చన్ సార్ సో అంటే వన్ ఆఫ్ యువర్ ఇంటర్వ్యూలో చెప్పారు చిరంజీవి గారి ఒక మూవీ ఉంది కదా చంటబాయ్ సో ఆ మూవీ అవకాశం దొరికితే దాని సీక్వెల్ నేను చెయ్యాలనుకుంటున్నాను అని సో మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ దగ్గర నుంచి నిజంగానే దాని సీక్వెల్ యా నో ఇన్ఫాక్ట్ నేను నాగి అనుకున్నాం దట్ వి వాంటెడ్ టు డూ యూనో చెంటబ్బాయి మోడ్ కైండ్ ఆఫ్ యూనో చెంటబ్బాయి లాంటి ఒక సినిమా యూనో బట్ నవీన్ చేశాడు ఏజెంట్ ఆత్రేయ సో ఇంకా ఆ తర్వాత ఆ థాట్ ఇప్పుడు క్రాస్ అవ్వలేదు మా మైండ్ బట్ ఇట్స్ వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ ఫిలిం అండ్ ఐ థింక్ ఫర్ టుడేస్ టైమ్స్ చెంటబ్బాయి లాంటి సినిమా విల్ బి విల్ హావ్ అ బాల్ ఇన్ ది థియేటర్స్ కరెక్ట్గా చేస్తాయి నాని గారు ఇక్కడ చెప్పండి ఐ యామ్ మోహన్ యాక్చువల్లీ అంటే సుందరానికి ఒక ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ నాకు పర్సనల్గా చాలా ఫేవరెట్ సో మీ మీ ఇద్దరికి కూడా ఆ మూవీ చాలా ఇష్టం అని చెప్పారు సార్ అసలు డైరెక్టర్కి యాక్టర్గా మీకు సో అంటే సుందరానికి ఫిల్మ్ రిజల్ట్ బేస్ చేసుకొని ఈ మూవీ తయారు చేసుకున్నారా స్క్రిప్ట్ లేకపోతే ఇది ముందే అనుకున్నారా అంటే ఇది కమర్షియల్గా చాలా లేయర్స్ ఉంది కదా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజల్ట్ బేస్ చేస్తే ఈ సినిమా ఎందుకుంటుంది అంటే సో అసలు స్క్రిప్ట్ అలా ఏం అనుకోలేదండి అంటే ఇట్స్ నాట్ వి డిడ్ంట్ ఈవెన్ థింక్ అబౌట్ ఇట్ బికాస్ ఇట్స్ అంటే సుందరానికి ఇస్ అ ఫెదర్ ఇన్ ద క్యాప్ సో దాని గురించి ఏం చేంజెస్ చేయాలనుకోలేదు ఇట్స్ జస్ట్ టైమింగ్ అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు జాన్ర్ అవ్వచ్చు అంట ఏమో రకరకాల రీజన్స్ ఉండొచ్చు ఈ సినిమాని కూడా అంతే అంటే సుందరానికి ఎంత పని చేసామో ఎంత మనసు పెట్టి పనిచేసాం అంతే మనసు పెట్టి పనిచేసాం ఇది మీకు ఒక థియేటరికల్ అడ్రినలిన్ ఎక్స్పీరియన్స్ ఫిలిం అదొక ఎమోషనల్ యూనో డ్రామా సో ఈ ఎక్స్పీరియన్స్ ఆబ్వియస్లీ ఐ థింక్ ఆడియన్స్ విల్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ విల్ బి మచ్ గ్రేటర్ ఇస్ వాట్ ఐ ఫీల్ యా నానిగారు దిస్ సైడ్ నానిగారు నానిగారు యా నానిగారు దిస్ సైడ్ ఎక్కడ ఎక్కడండి ఓకే హాయ్ హాయ్ సో ఈ మధ్య కాలంలో రీరిలీజ్ ట్రెండ్ అనేది చాలా బాగా నడుస్తుంది సో మీ మూవీస్ లో ఏ మూవీ రీరిలీజ్ అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు పిల్ల జమీందారు సార్ దానయ్యారు యా సార్ మీ అబ్బాయి ఉన్న ప్రశాంత్ వర్మ ఆ సినిమా ఎప్పుడు రాబోతుంది ఏంటి దాని ఏమైనా అప్డేట్స్ ఏమైనా ఉన్నాయి సార్ అది చెప్తాను తొందరలో త్వరలో సార్ నాని సార్ హాయ్ సార్ దిస్ ఇస్ తేజ సార్ రైట్ సైడ్ కార్నర్ హియర్ సార్ సార్ రైట్ సైడ్ ఇక్కడికి వచ్చింది ఫర్ ద ఫస్ట్ టైం వచ్చిన సార్ ఇట్లా థింగ్ మీకు సపోర్ట్ చేయడానికి 100% మూవీ సక్సెస్ కావడానికి నేను ఇక్కడికి వచ్చిన సార్ నాతో పాటు ఎవరు నాని సార్ 100% బ్లాక్ బస్టర్ కొడతారు అనుకుంటారు ఒక్కసారి సో రీసెంట్ గా యువరాజ్ సింగ్ మన ఇంటర్నేషనల్ క్రికెటర్ మన ఇండియన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ బయోపిక్ రణబీర్ కపూర్ తీస్తే బాగుంటుంది అని అన్నారు సార్ ఒకవేళ మీకు ఛాన్స్ వస్తే మన ఇండియన్ క్రికెట్ ప్లేయర్లో ఎవరి బయోపిక్ తీయగలుగుతారు సార్ అండ్ వన్ మోర్ క్వశ్చన్ విచ్ ఇస్ యువర్ ఫేవరెట్ ఐపీఎల్ టీమ్ సార్ ఓకే అన్నింటిని మించిన బయోపిక్ నేను ఆల్రెడీ అర్జున్ అనేవాడు బయోపిక్ చేశాను ఆల్రెడీ సో ఐ డోంట్ థింక్ ఐ విల్ టచ్ క్రికెట్ ఎనీ టైమ్ సూన్ హలో నాని గారు దిస్ ఇస్ సంజయ్ ఫ్రమ్ ఇండియా గ్లిట్స్ సో మీరు రాధా గోపాలానికి
అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశారు. సో మీ డైరెక్షన్లో మీ మూవీ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? చేయకండి, ఇప్పుడు యాక్టింగ్లో బిజీ అండ్ అసలు అలాంటి థాట్ కూడా లేదు నా మైండ్లో అసలు ఇంకా. సార్ నాన్నగారు, ప్రెస్ మీట్ స్టార్ట్ అయ్యే ముందు దానయ్య గారు స్టేజ్ ఎక్కి మాట్లాడబోతుంటే మీరు ఓజీ మీద ట్రిగ్గర్ చేశారు, ఎందుకు సార్? నేను కూడా ఎదురు చూస్తున్నానండి, ట్రిగ్గర్ చేయటం కదా, అడిగాను అప్డేట్. అంటే నార్మల్గా మీ సినిమా గురించి జరిగే ప్రెస్ మీట్లో వాట్ ఈస్ ది స్పెషల్ ఇంట్రెస్ట్ యూ హ్యాడ్ ఫర్ దట్ ఓజీ అని? బికాస్ ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ ద ఫిల్మ్ అండి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ఎక్సైటెడ్ అండ్ ఐ థింక్ ఇట్ విల్ బి మ్యాడ్నెస్. నేను కూడా అందరితో పాటే నేను కూడా ఈగర్లీ వెయిటింగ్ అండ్ దానయ్య గారిని స్టేజ్ మీద ఉన్నప్పుడు అక్కడి నుంచి అడిగే ఛాన్స్ వచ్చింది కాబట్టి అడిగాను అంతే. ఎక్కడండి? నా పేరు రాజా అండి, ఐడియన్ మీడియా నుంచి, ఐడియన్ పోస్ట్ వెబ్సైట్. సార్ ఇప్పుడు స్టార్ హీరోస్ చాలా మంది మన సినిమాల్ని వేరే స్థాయికి తీసుకెళ్తున్నారు, కాకుంటే వాళ్ళందరిలో ఫాస్ట్గా సినిమాలు తీస్తూ క్వాలిటీ కంటెంట్ ఇస్తున్న ఇద్దరు హీరోలు ఉన్నారు, ఒకటి మీరు, ప్రభాస్ గారు. ఫాస్ట్గా తీస్తున్నారు, క్వాలిటీ కంటెంట్ ఇస్తున్నారు, ఇది ఎలా సాధ్యమవుతుంది? ఏమండి అంటే ఇలాగ మాత్రమే వచ్చి మాకు, ఇంకా వేరేలా రాదు కాబట్టి చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అండ్ లక్కీగా అందరూ ఆదరిస్తున్నారు, అందరికి నచ్చుతుంది కాబట్టి వేరే వేరే అనుకోవచ్చు. వాట్ చేంజ్ ఇన్ యువర్ మైండ్ సెట్ మీ స్టోరీస్ చూసింగ్? కానీ ఇట్స్ డిఫరెంట్ దానికి ముందు తర్వాత అనుకోవచ్చు. జెర్సీ ముందు జెర్సీ తర్వాత కూడా అనుకోవచ్చు అండ్ సో ఒక రకంగా దసరా ముందు దసరా తర్వాత కూడా అనుకోవచ్చు. సో ఐ థింక్ మై మైండ్ కీప్స్ చేంజింగ్ అండ్ ఐఎమ్ గ్లాడ్ యువర్ లైకింగ్ ద చేంజ్డ్ మైండ్ ఆల్సో. సో I'm happy and I'll keep trying different things and I hope you all love it. Thank you so much. Thank you. Nani garu Nani garu Nani garu Meena mitulandariki thank you so much. Adagana ha adagana adigandi urike elthu cheptha entu naamanishanu adigaru kada journalists meeda counter lo review lu meeda vestunnaru meeku kopam vaste evaru pakkana untaru journalists pakkana cinema industry pakkana ha meeru cheppandi answer మీరు చెప్పండి. నేనా? నేను రివ్యూస్ మీద ఈ మధ్య కౌంటర్లు పడిపోతున్నాయి అందరికి. యూట్యూబ్ లో కూడా బాగా రోస్ట్ చేస్తున్నారు, ప్రశ్నలు అడగడం రావట్లేదు ఇది అని. వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? నేను వాళ్ళకి ఎందుకు సమాధానం ఇస్తాను సార్? నేను డెఫినెట్గా సినిమా ఇండస్ట్రీ అంటే మీ కోపం వస్తే నా పక్కన ఉంటాను.